నా పేరు నజీర్ అండి. నాయుడుపేట లేఅవుట్ అంటారు మేడం. ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి. ఇప్పుడు వాటర్ లేవు, వాటర్ సమస్య, రోడ్లు సమస్య, కరెంటు సమస్య, ఇళ్ల నిర్మాణాలు కూడా ఏంటంటే చాలా దారుణంగా ఉన్నాయి. కట్టించిన ఇళ్ళకి పోస్టులు లేవండి. ఈ బ్రిక్ రాళ్ళ మీద ఇళ్ల నిర్మాణం జరిగింది. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తరపు నుంచి ఆ ప్రభుత్వం వాళ్ళు కట్టించి ఇచ్చారండి. 150,000 రూపాయలు ఏమో వాళ్ళు శాంక్షన్ చేశారు, మిగతా మేము వేసుకుని కట్టుకున్నాము. ఇది మేడం వాటర్ ఏం రావట్లేదండి. ఏమైనా ఉంటే మేము సెంటర్కి వెళ్ళి మినరల్ వాటర్ డబ్బాలు కొనుక్కొచ్చుకుంటామండి. కొనుక్కొచ్చి ఏమైనా కావాలనుకుంటే వాడుకోవటానికి వాటికి డ్రమ్ముల్లో వాటిని మేము తెచ్చుకుంటాం మేడం. నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఏదైనా మాకు మేలు చేసే గవర్నమెంట్ ఏదొచ్చినా పర్వాలేదు. అయితే ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చూసాం కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వేద్దామని చెప్పని అనుకుంటున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మేము బాగా విన్నామండి. ఆయన ఇంటర్వ్యూస్ కూడా చూసాము. ఆయన అమెరికా వెళ్ళి అంత డబ్బు వేల కోట్లు కూడా సంపాదించి ఇక్కడికి భారతదేశానికి ఏంటంటే ఒక దేశభక్తుడిగా మళ్ళీ రిటర్న్ వచ్చాడు అనుకుంటున్నాం. వెనక్కి వచ్చి ఏదైనా పేదలకు ఏదైనా చేయాలని చెప్పిన తపనతలో మాకు బాగా కనిపిస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం? మాకు కావాల్సింది ఏంటంటే నీళ్లు, రోడ్లు ముఖ్యమైన సమస్యలు అవే. ఇక మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏంటంటే మాకు స్కూల్ కూడా లేదు మేడం. అయితే ఏమి లేవమ్మా. ఈయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చెప్తున్నారంటే నేను ఎంపీగా నన్ను గెలిపిస్తే మీకు విద్యా పథకం, వైద్య పథకం, తర్వాత ఉద్యోగ భద్రత, ఉద్యోగ పథకం ఇస్తానంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఉద్యోగాలు ఎవరికి రాలేదమ్మా. ఇప్పుడు మేము ఉన్నాము, నాకు 3 మగపిల్లలు డిగ్రీలు పీజీలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నన్ను పోషించాల్సింది పోయి నేను వాళ్ళని పోషించాల్సి వస్తుంది. మా కడుపులో మాకు ఎంత బాధ ఉంటుందంటే అసలు నిత్యం మా పిల్లల్ని చూసుకొని మా అంత ఎత్తు అయ్యి గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత వాళ్ళని నేను పోషిస్తున్నాననేసరికి పాపం వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంత చదువుకున్న పిల్లలు ఏదైనా పనికి వెళ్ళాలంటే ఏ పని చేయలేరు. చేతి వృత్తులు ఏమి రావు మా పిల్లలకి. వాళ్ళని అంత డిగ్రీ చదువుకున్న పీజీ చేసిన నా పిల్లలు వాళ్ళని చూసి మా కడుపు తరుక్కుపోతుంది. నేను తెచ్చిపెట్టి పెడుతున్నానని చెప్పని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అసలు ఇప్పుడు మా ముస్లిం మైనారిటీస్ ఉన్నారమ్మా. పలక పట్టుకోవటం పలకా బల్పం పట్టలేనని చెప్పని ఒక కవిత రాశాడు మహానుభావుడు. ఇప్పుడు మా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా జీవితాలు ఎలా గడుస్తాయంటే మా చిన్నపిల్లలు మేము పనికి వెళ్ళామా. నేను కూడా మెకానిక్నే. మా మేస్త్రి గారు సుత్తి దెబ్బలు కొట్టేవాడు చేతి మీద, రెంచి దెబ్బలు కొట్టేవాడు చేతి మీద. బొబ్బలెక్కిపోయి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు ఈ దెబ్బలు చూసి ఏం జరిగిందని చెప్పని అడిగితే ఇలా మేస్త్రి పని చేయలేదని చెప్పని కొట్టాడని చెప్పని చూసి ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి మెకానిక్లు రాళ్ళు కొట్టే పనులు ఇవే కదమ్మా మాకు. అది ఇంతకుముందు ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను వినలేదు కానమ్మా. ఇప్పుడు ఈ మధ్య మటుకు చాలా చోట్ల మేము రాత్రిపూట నా పని ముగించుకొని ఇంటికి వచ్చే సందర్భంలో చాలామంది పిల్లల్ని చూశాను, యూత్ని, చదువుకున్న పిల్లలు. నా పిల్లల ఈడున్న పిల్లలే బాగా తాగి మేము ఇటు వచ్చేటప్పుడు రోడ్ల మీద సీసాలు వేయటం ఏంట్రాబా అని చెప్పని ఆగితే వాళ్ళ దగ్గర గంజాయి వాసన వస్తూ ఉండేదమ్మా. పిల్లలు చాలామంది గంజాయికి అలవాటు పడ్డారు ఈ మధ్య. అదో మొన్న మధ్య మీడియాలోనూ పేపర్లో కూడా చూశాను కొన్ని 100 టన్నులు గంజాయి దొరికింది, అదేదో పౌడర్ దొరికిందని చెప్పని మన అది విశాఖపట్నం పోర్టులో దొరికిందని చెప్పని ఉన్నామ్మా. ఈ రకంగా ఇప్పుడు యూత్ అలా మత్తుకి బానిస అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంటమ్మా చెప్పండి. ఎన్ సుగుణ ఇక్కడ అపాచి కంపెనీ ఏరియాలోనే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కాడ నుంచి మేము ఈ ఇళ్ల స్థలాల మీద ఆ రోజుల్లో చాలా తక్కువ వాళ్ళు కట్టించారంటే మేము అది కరెక్ట్ కాదని రాజశేఖర్ రెడ్డికి ఒక లిస్ట్ ఇచ్చాము ఈ కాలనీ మీద. అప్పుడు మేము అడగటం ఏంటి 100 గజం లేదు ఒక కుటుంబం ఎంత కష్టమో. ఇప్పుడు సెంట్ ఇచ్చారు, సెంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు ఎట్లా ఉండాలి? కనీసం ఈ కాలనీలో అడుగు పునాది అడుగండి, అది ఉంటుందా ఇల్లు?
ఏదో కాలానికి, కానీ పెద్దవాడికి బాత్రూమ్ అంతా ఉన్న లేనివాడికి ఇట్లా చేస్తే కూడు గుడ్డ గూడు అనేది దీని సిద్ధాంతం. కనీసం భూమి ఎవరిదండి? పేదలది. ఒక మేము ఓట్లేసేది మిమ్మల్ని ఎక్కించి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేయటానిక, మహిళగా మేము ఎన్నో హక్కుల్లో ఎన్నో చేస్తున్నాం, కానీ ఏం జరుగుతుంది? ఈరోజు పిల్లలకి చదువులు అంటున్నారు, ఆ అమ్మఒడి అంటారు, ఈ ఒడి అంటారు. ఏంది అమ్మఒడి లాస్ట్ ఫైనల్లో ఏమిచ్చారు? అసలు 15,000 అన్నారు, ఆఖరికి మొన్న 7,000 ఇచ్చారు. అవి కూడా రాని వాళ్ళు ఎంతమందో. ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తే మాకు మంచి జరుగుద్ది అనేది మేము పక్క, ఎందుకంటే అనుభవం గల్లోడు, ఖచ్చితంగా చేయగలడా సోమత గల్లోడు చంద్రబాబు గారు. సార్ చాలా మంచి వాళ్ళని వింటున్నాం, అదే కొద్ది కాలంలోనే ఆయన గురించి వ్యక్తిగతంగా. అంతకుముందు గల్లా జయదేవ్కి ఇక్కడ గుంటూరు, కానీ తర్వాత సారు మంచివారని విన్నాము. ఇట్లాంటి వాళ్ళు వస్తే మాలాంటి పేదవాళ్ళకి న్యాయం జరిగిద్ది. బడి అన్నారు, స్కూల్ అన్నారు, ఏంటి అక్కడ జరిగేది? ఏం జరుగుతుంది? ఇక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, బతకడానికి మార్గం ఉందా? ఉప్పు పప్పు ఇవన్నీ కూడా ఎంత రేట్లు ఉన్నాయి? ఎలా ఇప్పుడు 2,000 ఇచ్చింది చంద్రబాబు గారు, నెలకు 200, 300 చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇచ్చాను అంటున్నాడు, ఇలా వాలంటీర్లు పెట్టారు. ఏందండి వాలంటీర్లు పెట్టి జరిగింది ఏంటి? వాళ్ళు చెప్పటం ఈజీ, తెలియని మూర్ఖులు చెప్పేది తప్ప ఖచ్చితంగా ఆలోచన అనేది ఉండాలా, డెవలప్ అనేది కావాలా. పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఎక్కడండి, ఎక్కడ పోయి ఉద్యోగాలు చేయాలి? ఊళ్ళు పట్టుకొని పోవాలి, దేశాలు పట్టుకొని, అందరూ సామెతుందా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే? డబ్బుందా? ఉన్నవాడికే, లేనివాడు ఎక్కడ పోవాలి? ప్రతి ఓడు హైదరాబాదు, బెంగళూరు, ప్రతి ఊళ్ళు పోయి కూలి చేసుకొని బతుకుతున్నారు. చదువుకున్నవాడు ఇప్పుడు ఎంతో చదివిన వాళ్ళకి కూడా జాబులు లేవు, కాఫీ పనికి పోతున్నారు, గడవాలి కదా. పిల్లలు 3 పిల్లలు, 2 పిల్లలు అంటే లాస్ట్ ఒక పిల్లోడికి అన్నాడు, ఆ ఒక పిల్లోడికి పూర్తికి ఇచ్చింది లేదు. మొన్న 7,000 అన్నారు, ఒక పిల్లోడిని అడిగా నేను, అబ్బాయి ఏం ఆంటీ మాకు 7,000 ఇచ్చాడు అమ్మఒడి. ఏంటండి ఇది, అసలు ఇది కరెక్టేనా? సెంటు భూమి ఏదన్నా సాధ్యమా? ఒకప్పుడు ఇందిరాగాంధీ 5 సెంట్లు ఇచ్చింది, 5 సెంట్లు 5 ఎకరాల పొలాలు ఇచ్చారు. నేను ఎస్సీ మాల, మాకు ఆ రోజుల్లో మొత్తం తీసి ఆ రోజు అయినా కూడా అప్పట్లో కొన్ని నచ్చల ఇల్లు కడితే బరుగోడ్లు పడేసినాయి, దానికి వ్యతిరేకించాం. స్టాండర్డ్ ఉందా ఇవాళ ఈ ఇల్లే చూడండి, ఎంత పునాది నేను చేయబడి చూసి ఏంటయ్యా ఇది కాంట్రాక్ట్ని అడిగితే ఇదండి. పూరిళ్ళకు కూడా ఎన్ని గజాలు దిగిద్ది లోపల, గజంతో బిల్డింగ్ నిలబడతాయి ఇల్లు, ఇచ్చారని సంబరపడి సరిపోయిద్దా? పేదవాడు మనిషి కాదా? మేము ఓట్లేస్తే కదా మీరు సీఎంలు పిఎంలు అయ్యేది, మేము వేయకుండా మీరు అయ్యారా? ఓట్లకు మా ఇంటికి ఇప్పుడు వస్తున్నారు, తర్వాత మీ ఇళ్ళ మీరు తిరిగినా మాకు కనపడరు. ఎవరు కనపడుతున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎంతోమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు, తర్వాత పలకరించిన వాళ్ళు లేరు మమ్మల్ని. ఇప్పుడు అమ్మ అయ్యని ముద్దురు ముగ్గురు పెట్టడం కాదు ఇక్కడ జనం అంటే. ఇప్పుడు అంట్లా తాత్కూలం పనులు కాదండి, శాశ్వతమైన పని కావాలి మనకి, శాశ్వత న్యాయం కావాలా. అలాంటి వాళ్ళకి మేము ఓట్లేస్తాం, అలాంటి నాయకత్వం కావాలి మా చూకులో వెళ్తామ్మా. మాది పొత్తూరు, మాకేం లేదండి, కరెంటే లేదు, మంచినీళ్ళు కూడా లేవండి. కొన్ని మేము ఇక్కడ నుంచి తీసుకుపోతున్నాం, ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు, నడిచొస్తున్నాము ఆటోలో, ఆటో వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా బళ్ళు బళ్ళ మీద రావటం. చంద్రబాబుకి వేద్దాం అనుకుంటున్నాం.